విశాఖ జిల్లా పాడేరు వైటీసీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో అసౌకర్యాలు తిష్టవేసింది. కోవిడ్-19 పాజిటివ్ బాధితులకు ఇవ్వాల్సిన మెను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాల నడుమ గడపడం మరింత బాధగా కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు వైటీసీ క్వారంటైన్లో ఉన్నాను. నిన్న మధ్యాహ్నం 1 గంటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక వైద్యులు కానీ మందులు కానీ ఏమీ అందించట్లేదు. అసలు వైద్య పరీక్షలు కూడా చేయట్లేదు. ఇక్కడ వసతులు కూడా సక్రమంగా లేవు. టాయిలెట్స్, లైటింగ్ లేదు, క్లీనింగ్ లేదు, పారిశుద్ధ్యం కూడా చాలా దారుణంగా ఉంది. అసలు పారిశుద్ధ్యం ఏం చేయట్లేదు. మొత్తం బ్లీచింగ్ కూడా ఏమి ఇవ్వట్లేదు. భోజన వసతులు అయితే అసలు చల్లచల్లగా ఉంటున్నాయి, ఏమీ బాగుండట్లేదు. దీనివల్ల బాధితులు మానసిక ఇబ్బందికి గురి అయ్యే పరిస్థితి ఉంది. కావున అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించాలని కోరుతున్నాను.